అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మా భీమవరంలో రకరకాల పండుగలు రకరకాల విశేషాలతో జరుగుతూ ఉంటాయండి. అందులో ముఖ్యంగా ఆదిలక్ష్మమ్మ జాతర జరిగేటప్పుడు మాత్రం చాలా ఆనందంగా అనిపిస్తుందండి. మా ఇంటికి దగ్గరలోనే ఉన్న సోమేశ్వరాలయం ఎదురుకుండా ఉన్న సోమగుండం చెరువు, ఆ చెరువుకి ఒక పక్కన ఉన్న ఆదిలక్ష్మమ్మ దేవి దేవాలయం. ఈ ఉత్సవాలప్పుడు, ఉగాది పండుగప్పుడు అమ్మవారి జాతరని బాగా జరుపుతారన్నమాట అండి. అది కూడా సంవత్సరంలో ఒక 2-3 సార్లు ఈ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఉగాది పండుగ రోజున విశేషంగా పానకాలు అమ్మవారికి సమర్పించడం ఇటువంటివన్నీ జరుగుతాయి. దీనికి సంబంధించిన వీడియోని రేపు అప్లోడ్ చేస్తానండి. ఈరోజైతే ఆదిలక్ష్మమ్మ తల్లి ఉయ్యాల సేవ జాతర జరుగుతూ ఉంటుంది, దానికి సంబంధించిన వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి. ఇదిగోండి, సోమేశ్వరాలయం ఎదురుగుండా ఉండే సోమగుండం చెరువు. మన ఇంట్లోకి వచ్చిన విష్ణు తాబేళ్ళని ఈ చెరువులోకే వదిలానండి. అయ్యో, బోలెడని తాబేళ్ళు ఉంటాయి లోపల. సాయంత్రం పూట అందరూ ఆ చెరువు చుట్టూ తిరుగుతూ వాకింగ్ చేస్తారు. నేను కూడా ఇదివరకు వాకింగ్కి ఇక్కడికే వచ్చేదాన్నండి. ఈ చెరువులో 100 కొద్దీ తాబేళ్ళు ఉంటాయండి. ఆ తాబేళ్ళతో కలిసి మన విష్ణు కూడా హ్యాపీగా ఉన్నాడనే అనుకుంటున్నానండి. ఇక రాత్రికి చెరువు చుట్టూ కూడా రకరకాల ప్రోగ్రామ్స్ పెడతారండి. జాతరలో భాగంగా చెరువు చుట్టూ చాలా స్టేజీలు కట్టి రకరకాల ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటారు. మనం అవన్నీ కూడా చక్కగా చూసి, జాతరనంతా చూసి అమ్మవారిని దర్శించుకోవచ్చు. నేను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా జాతరని మిస్ అవ్వనండి. కంపల్సరీ వెళ్తాను. అసలు చూసినప్పుడల్లా ఎంత ఉప్పొంగిపోతాను అనండి, మనసు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అప్ప, మనకి కదా ఇంకా ఈ జాతరలు జరుగుతున్నాయి, ఈ జాతరలు చూసే అదృష్టం నాకు కదా కలుగుతుంది అని చెప్పి కూడా ఆనందపడతానండి. నిజంగా చెప్తున్నాను, ఎందుకంటే ఏ దూర ప్రాంతాలకో వెళ్ళిపోయామనుకోండి చూడటానికి వీలవ్వదు కదా, అందుకని. కానీ దూర ప్రాంతాల్లో ఉండే మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం జాతర అంతా కూడా క్లియర్గా తీసి చూపిస్తున్నాను. నేను ఎంజాయ్ చేయటమే కాదండి, మీకందరికీ చూపించడంలో నాకు చాలా ఆనందం ఉంటుందండి. అలానే అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి జాతర ఎలా ఉంటుందో మీరు కూడా సరదాగా చూసేయండి. రాత్రి 7:30 అయ్యేసరికి జాతర స్టార్ట్ అవుతున్న శబ్దాలు వినిపిస్తాయండి. అంటే బాణాసంచ కాలుస్తారనమాట. ఇక ఆ బాణాసంచ సౌండ్కి మేమందరం ఇళ్ళ నుంచి బయలుదేరతామండి. ఎందుకంటే ఉదయం నుంచి గరగలు గ్రామ సేవ అంతా చేస్తూ ఉంటాయి. ఇక సాయంత్రానికి దేవాలయం దగ్గరికి వెళ్ళి పూజలు అందుకుని తర్వాత ఈ జాతరలోకి నాట్యం చేసే గరగలు వేరే ఉంటాయండి. అంటే మన ఇంటికి వచ్చే గరగలు వేరే ఉంటాయి, నాట్యం చేసే గరగలు వేరే ఉంటాయి. అవి నేను వివరంగా మీకు చూపిస్తాను. ఇదిగోండి, దేవాలయం దగ్గరికి వెళ్ళేసరికి ఎంత సందడిగా కోలాహలంగా ఉన్నాదో చూడండి. ఆదిలక్ష్మమ్మ తల్లికి విశేషమైన అలంకారం చేశారు. పెద్ద గజమాలలో తల్లి ఎంత అలరారుతో ఉన్నదోనండి. చక్కని చిరునవ్వుతో మనల్ని అలాగా పరిశీలించి చూస్తున్నట్లు అనిపిస్తుందండి తల్లి విగ్రహం. ఆదిలక్ష్మమ్మ తల్లిని మనసారా దర్శించుకున్న తర్వాత అప్పుడు జాతరలోకి వెళ్ళానండి. అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కనిపిస్తూ పలకరిస్తూ ఉన్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందండి. అలా ఎవరన్నా కనిపించినప్పుడు, అమ్మ నన్ను చిన్న పిట్టి తీయండి అని చెప్పి తీయించుకుంటాను. ఒక స్టేజ్ మీద వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లలాగా గెటప్లు వేసుకుని వెంకటేశ్వర స్వామి మీద పాటలన్నీ కూడా అభినయిస్తూ ఉన్నారన్నమాట అండి. చాలా బాగున్నది ఇది. వెంకటేశ్వర స్వామి అలంకరణ అయితే చాలా బాగా చేసుకున్నారండి. మేకప్ అంతా కూడా బాగా కుదిరింది. ఇలాంటివన్నీ భలే ఆనందంగా అనిపిస్తాయండి చూస్తూ ఉంటే నాకు.
రెండు అడుగులు వేయంగానే ఇదిగోండి గరగల నృత్యం చేస్తున్నారు చూడండి. అంటే మన ఇంటికి పూజలు అందుకోవటానికి వచ్చే అమ్మవారి గరగలు ఒక రకం అన్నమాట, దేవాలయం నుంచి వస్తాయి. ఈ గరగ నృత్యం చేసేవాళ్ళు, ఈ గరగలు వేరే అన్నమాట. ఆ గరగని తల మీద పెట్టుకుని చక్కగా డ్యాన్స్ చేస్తూ ఉంటారన్నమాట అండి. వాళ్ళందరినీ మెచ్చుకుని ఇలాగా డబ్బులు కూడా వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఆ టీంకి నేను కూడా ఇచ్చానండి. అసలు నేల మీద పడుకుని కూడా ఆ తల మీద గరగ ఏమీ బెసకుండా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుందండి నాకు ఇవి చూసినప్పుడల్లా. పైగా ఆ మ్యూజిక్కి కూడా మనకి ఒకలాంటి ఉద్రేకం కూడా కలుగుతూ ఉంటుందండి. చాలా బాగుంటాయి, తాసాలు అంటారు వాటిల్ని. ఒక పక్క బాణాసంచ, మరో పక్క గరగల డప్పుల సౌండు, మరో పక్క అమ్మవారి ఉయ్యల సేవ, ఇవన్నీ చూస్తుంటే మనసు ఉప్పొంగిపోతుందండి. అలానే ఒక పెద్ద స్టేజ్ కట్టి దాని మీద ఇలా రకరకాల శక్తి వేషాలతోటి నృత్యం చేస్తూ ఉంటారండి. అంటే ఒకేసారి ఒక 25 మంది అమ్మవార్లు ఇన్ని హస్తాలతోటి ఇంతంత ఆకారాలతో నృత్యం చేస్తూ ఉంటే మనకి చూడటానికి ఎలా ఉంటుందండి? అసలు ఒళ్ళంతా గగురు పొడిచినట్లు అనిపిస్తుంది అన్నమాట అండి డైరెక్ట్గా చూస్తే. దానికి తోడు ఆ అమ్మవారి మ్యూజిక్ కూడా వేరే ఉంటుందండి, ఆ డప్పుల సౌండు వేరే ఉంటుంది అన్నమాట. అది వినేసరికి మనకి ఎక్కడలేని ఒక ఉద్రేకం, ఉద్వేగంగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా నేను అందుకనే మిస్ అవ్వకుండా చూస్తానండి. ఇలా శక్తి వేషాలు వేసుకున్న వారితోటి చాలామంది ఫోటోలు దిగుతూ ఉంటారు, పిల్లల్ని ఎత్తుకోమని ఇస్తూ ఉంటారు. అలానే ఈ వేషధారణలన్నిటిలో ఒక కొండ చిలువని ఒక అతను మీద వేసుకుని డ్యాన్స్ చేస్తూ ఉన్నాడండి. అది చూస్తే నాకు కొంచెం ఏంటోగా అనిపించింది, ఇదిగోండి కొండ చిలువ. పిల్లలందరూ దాని దగ్గరికి వెళ్ళి దాంతో ఫోటోలు అవి దిగుతూ ఉన్నారు మధ్య మధ్యలో అన్నమాట. అలానే ఒక అమ్మవారు
చాట చీపిరి పట్టుకుని ఉన్నట్లు కూడా వాళ్ళు తయారవుతారు. ఇట్లా రకరకాలి అన్నమాట అండి. ఒక అమ్మవారేమో భయంకరంగా ఉన్నట్లు, అలానే ఒక అమ్మవారు మొత్తం వేప మండలతోటి అలంకారం అయ్యి ఉంటారన్నమాట. అట్లాగా ఇలా రకరకాల అమ్మవార్లను వాళ్ళ వేషధారణలు వేసుకుని తయారయ్యి వాళ్ళు డ్యాన్స్ వేస్తూ ఉంటే అండి, మనకి మాత్రం ఇక నిజంగా మన కళ్ళ ముందు ఆ శక్తి స్వరూపాలన్నీ అలాగా నాట్యం ఆడుతున్నాయా అన్నట్లు కళ్ళప్పగించి చూస్తామండి. ఇవే కాకుండా చెరువు చుట్టూ కూడా ఇంకా రకరకాల ప్రోగ్రామ్స్ పెడతారండి. అంటే మగవాళ్ళే ఆడవేషాలు వేసుకుని, కోయ వాళ్ళ వేషాలు వేసుకుని రకరకాల స్టేజీలు కట్టి డ్యాన్సులు వేస్తూ ఉన్నారు. అవి కొంచెం సినిమా పాటలు ఎబ్బెట్టుగా ఉండే పాటలకి వాటికి పెడతారన్నమాట. ఎందుకో అమ్మవారి జాతరలో అలాంటివి కూడా పెడుతూ ఉంటారండి. ఇంకా అక్కడైతే మగవాళ్ళు గుమిగూడిపోయి ఉంటారు, అందుకని నేను ఆ వెనక వెంపు వెళ్ళలేదు అంతలాగా. ఇక ఇవన్నీ చూసుకున్నప్పుడు మాత్రం నాకు ఒకటే అనిపిస్తుందండి, అమ్మోరు సినిమాలో పాట ఉంటుంది కదా, దండాలు దండాలు అమ్మోరు తల్లి అని చెప్పి, అది సినిమా కోసం అలా జాతర చేశారు అని అనుకుంటారేమోనండి మీరు ఎవరన్నా. లేదండి, నిజంగా జాతరలు అలానే ఉంటాయి. ఇప్పుడు మీకు చూసినా అర్థమయ్యి ఉంటుంది కదా, నిజంగా అమ్మవారు అలాగా ఆనందంగా తిరుగుతూ ఆ జాతరలన్నీ చూసుకుంటారటండి. అసలు అత్యద్భుతంగా ఉంటుందండి. ఇది మన చిన్నప్పుడు మనకందరికీ తెలిసిందే, కాకపోతే ఇప్పుడు మనం వేరువేరు ప్రాంతాలకి ఉద్యోగాల రీత్యా పెళ్ళిళ్ళు అయ్యి వెళ్ళిపోవడంతో అవన్నీ మిస్ అయిపోతూ ఉన్నాం కదండి. భగవంతుడు ఈ మాత్రం అవకాశం అన్న నాకు కల్పించినందుకు, అంటే మీ అందరికీ చూపించడానికి అవకాశం ఇచ్చినందుకు మాత్రం నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటానండి ఎప్పుడూను. ఇక అక్కడ జరిగే అన్ని ప్రోగ్రాములకి డబ్బులు వాళ్ళకి చదివించి ఇంటికి బయలుదేరుతానండి. మా భీమవరంలో జరిగే రకరకాల జాతరలు పూజలు విశేషాలు అన్నీ కూడా మీకు వీడియోల రూపంలో చూపిస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుందండి. ఇన్నాళ్ళు నేను ఒక్కదాన్నే చూసి ఆనందించేదాన్ని, కానీ మీ అందరికీ ఇప్పుడు వీడియోల రూపంలో చూపించి మిమ్మల్ని కూడా అంతో ఇంతో ఆనందపరుస్తున్నాను అనుకున్నప్పుడు మాత్రం నాకు చాలా సంతృప్తికరంగా అనిపిస్తోందండి. లైఫ్ మరింకాస్త సంతృప్తికరంగా అనిపిస్తోందన్నమాట నాకు. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన భగవంతునికి ఎన్ని నమస్కారాలు తెలుపుకున్నా తక్కువేనండి. జగజ్జనని ఆదిలక్ష్మి తల్లి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా, అప్పటి వరకు ఉంటానండి.